చాలా గ్రేట్ కానీ ఇంకా ఉంటే చాలా హ్యాపీగా ఉండేది హౌస్ కి వెళ్ళిన తర్వాత కూడా చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ అంటే మల్టిపుల్ పీపుల్ అట్ ఎ టైం కలవడం అనేది ఎక్స్‌పీరియన్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అనేది ఎందుకు సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వచ్చారు నా హెల్త్ ఎంత వరకు గుంజుతుందో అంత వరకు నేను చేయగలను నా హెల్త్ ఇంకా అయిపోయింది ట్యాప్ లిమిట్ లోకి వచ్చేసింది అంట కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేను స్టేజ్ మీద నేను చెప్పలేను సో అవన్నీ వచ్చాయి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ స్టేజ్ మీద తీసుకొచ్చేయక ఓకే నిఖిల్ నాట్ ఎలా ఉందన్న ఎవరు ఆట వాళ్ళది ఎస్ఏ కంటెస్టెంట్ గా చూసి వచ్చాం కాబట్టి ఎలా ఉంది ఇంకా అతని దగ్గర ఇంకా స్టామినా ఉంది సో తీస్తే ఇంకా బాగుంటుంది సో చూడాలి టాప్ 5 లో ఉంటారు ఒక్కొక్క వీక్ ఒక్క లెక్కుతారు ఒక్కలు తగ్గుతారు సో తెలియదు మన ఆట ఎలా అవుతుందని సో ఎవరు ఆట వాళ్ళది అంటే టాప్ 5 లో ఉంటారు అంటే నిఖిల్ గారు చెప్పలేమండి అంటే ఏ వారం ఏదైనా అవ్వచ్చు ఆడియన్స్ జడ్జ్ చేయగలుగుతాం కానీ కో కంటెస్టెంట్స్ మేమేం జడ్జ్ చేయలేము సో అంత ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది ఒక వారం ఒకళ్ళు డౌన్ అయిపోతే ఒక వారం ఒకళ్ళు హై అవుతారు అన్నమాట సో ఆట తీరే అలాంటిది సో ఆట ఆడొచ్చిన తర్వాత నేనేం చెప్పలేకపోతున్నాను మీరు ఎందుకు బయటకు వచ్చేసారు సార్ నా హెల్తే అండి బేసికల్లీ ఫస్ట్ మేము ఫస్ట్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ హెల్త్ నేను ఎంత పుష్ చేయాలి అంత పుష్ చేశాను ఇంకా ఇంకా ఉండి నేను పుష్ చేసి స్వార్థంగా ఏమీ చేయకుండా కామ్గా కూర్చొని డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే కంటే నా హెల్త్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉండి వచ్చేయడం బెటర్ అనిపించింది సో నా వల్ల ఒక డిజర్వింగ్ పర్సన్ బయటికి రాకూడదు అనుకున్నా సో
అట్లా ఎవరు లేరండి, అంతా మిట్లాగానే వాళ్ళు టర్నింగ్ అన్నట్లు ఎప్పుడు అనడానికి. అండ్ గేమ్స్ అనేది సరే నార్మల్ గా వెళ్తూ ఉంటుంది. లక్ష్మి గౌడ మిమ్మల్ని టార్గెట్ చేశారు అనిపించిందా? లక్ష్మి గౌడ ఆట ఎలా ఉంది, జెన్యున్ గా ఉందా ఫేకా? బీబీ టాస్క్ నుంచి తను చాలా బాగా ఆడుతుంది. సో చూడాలి తను ఏంటి అనేది. సో గేమ్ లో కొన్ని కొన్ని సార్లు మనం ఏం జడ్జ్ చేయలేము. సో కో కంటెస్టెంట్ గా మాకు ఓన్లీ 2 ఐస్ ఉంటాయి, బట్ మీరు మాత్రం అన్ని ఐస్ నుంచి చూస్తుంటారు. సో నాకంటే బాగా మీకే బాధ. గౌతమ్ 2.0 వచ్చాక గేమ్ ఎలా ఉంది సార్? ఇంకా ఆట స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైనా అవ్వచ్చు. మళ్ళా మీరు వెళ్తారా బిగ్ బాస్ లోకి? అంత దూరం నేను ఆలోచించలేదండి. ప్రెసెంట్ నేను ఇక్కడ దాకా రావడం వచ్చి ఆలోచించారు. అందరికి ఒకటేసారి చెప్తాను అండి, బయట కూడా అంటే లేడీస్ ఉన్నారు కదండి, అక్కడ నలిగిపోతారని ఒక చిన్న బయట. నాకు ఇంత దూరంగా తీసుకొచ్చారు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. మీ ప్రేమ నాకు ఒక లైఫ్ ఇచ్చింది అండ్ సో గ్లాడ్. నాకు ఇంతకన్నా లవ్ వచ్చిందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మీ లవ్ నన్ను ఇంత దూరం దాకొచ్చింది. అండ్ నా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను, నాకు తోచినంత నేను చేయడానికి ట్రై చేశాను. జస్ట్ నా హెల్త్ వల్ల నేను బయటికి కావాల్సింది అండ్ ఐఎమ్ సారీ నేను చేసి ఉంటే, బట్ ఇట్స్ జస్ట్ మై హెల్త్. ఈజ్ ఎ వెరీ జెన్యున్ జెన్యున్ డన్. థ్యాంక్స్ అండి. సో మనకంటే పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో జై మనకంటే అంటాడు అమ్మ, ఇప్పుడు మనకంటే ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి.